చేస్తున్నారు. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష సీఎం గారు మాట్లాడుతున్నారు. ప్లీజ్ 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 వెళ్ళండి. అధ్యక్ష స్థానాల్లో కూర్చోండి. మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ 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 వెళ్ళాలి. శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు పదండి పదండి. ప్లీజ్ 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 రాజా రాజా ప్లీజ్. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. దయచేసి సభ్యులంతా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. దయచేసి అధ్యక్ష అధ్యక్ష అసలు పోడియం మెట్లు పైకెక్కి స్పీకర్ చేరుకు స్పీకర్ చేరుకు స్పీకర్ చేరు పక్కనే కూర్చొని ప్లీజ్ సభ్యులంతా కూర్చోవాలి. వెంకటేశ్వర గారు కూర్చోండి. ప్లీజ్ లక్ష్మ గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ సభను ఆర్డర్లో పెట్టండి. రాజా రాజా ప్లీజ్ రాజా ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష లీడర్ ఆఫ్ ది హౌస్ ఇస్ ఆన్ హిస్ లైక్ వన్ హ్యాస్ టు రెస్పెక్ట్. అధ్యక్ష 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 ఇంతటి దారుణంగా డెమోక్రసీని అపహాస్యం చేస్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష మొత్తం కలిపి 10 మంది లేరు అధ్యక్ష. అక్కడ ఇటువైపున 151 మంది ఉన్నారు అధ్యక్ష. అయినా కూడా ఈ 151 మంది ఎంతో ఓపికగా ఇక్కడే కూర్చొని వింటా ఉన్నారు అధ్యక్ష. అక్కడ వాళ్ళు కూర్చొని ఏ రకమైన కమెంట్లు పాస్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. పూర్తిగా అసలు పోడియం మీదకి వచ్చారు. స్పీకర్ చైర్ చుట్టూ గుమ్ముకోయారు. స్పీకర్ను అగౌరవపరుస్తున్నారు. అగౌరవపరచడమే కాకుండా అక్కడ నుంచి ఏ రకమైన రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అంత దారుణంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇటువైపున కూర్చున్న సభ్యులందరికీ కూడా రెచ్చిపోయే పరిస్థితులు లేకుండా ఎలా ఉంటాయని చెప్పి నేను ఒక్కసారి అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికైనా ఒకటే తెలియజేస్తా ఉన్నా, సంస్కారం లేని ఇటువంటి వ్యక్తులు అధ్యక్ష అసలు వీళ్ళు అక్కడ ఎందుకున్నారో వీళ్ళకే తెలీదు. అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో వీళ్ళకే తెలీదు. ప్రజల సమస్యల మీద డిస్కషన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళ చేతనైతే సలహాలు ఇవ్వాలి. అలా చేత కాకపోతే అసెంబ్లీకి రాకుండా బయటే ఉండాలి. కానీ ఇలా వచ్చి మీ చుట్టూ గుమ్ముకూడి అక్కడ నుంచి రెచ్చగొట్టే కమెంట్లు ఇక్కడ నుంచి ఇచ్చి ఆ కమెంట్లు ఇచ్చిన తర్వాత మా సభ్యులు ఏదైనా రెచ్చిపోయి ఆ 10 మంది మీద దాడి చేశారు అని చెప్పి దాన్ని కూడా మళ్ళీ మీడియాలో వక్రీకరించుకొని వాళ్ళకు అనుకూల మీడియాలో వక్రీకరించుకొని దాంతో కూడా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేసే దిక్కుమాలిన ఎమ్మెల్యేలు దిక్కుమాలిన పార్టీ అధ్యక్ష. ఇది అధ్యక్ష నేను ఇప్పటికైనా ఒకటే చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష ఆ మెట్ల దగ్గరనే ఆ రింగ్ దాటి ఎవరైనా ఇక్కడికి లోపలికి వస్తే అధ్యక్ష మార్షల్స్ మొత్తం అక్కడే పెట్టండి అధ్యక్ష. రింగ్ దాటి ఎవరైనా వస్తే మా ఎమ్మెల్యేలు వాళ్ళ మీద దాడి చేయడం కాదు అధ్యక్ష. రింగ్ దాటి వస్తే మార్షల్స్ అటెండ్ చేయడం వాళ్ళని ఎత్తుకొని పోయి బయటకు తీసుకొని పోయేట్టుగా ఏర్పాట్లు చేయకపోతే ఈ సభలో ప్రజా సమస్యలకు విలువనిచ్చే పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. వెంటనే మార్షల్స్ ని పిలవండి. వెంటనే వారందరినీ అక్కడే కూర్చోబెట్టే కార్యక్రమం వెంటనే మార్షల్స్ ని పిలిచి అక్కడ పూర్తిగా రింగ్ ఫామ్ చేయమని చెప్పండి అధ్యక్ష. వాళ్ళు ఒకవేళ వస్తే అడ్మిటెడ్ ఎత్తుకొని పోయే కార్యక్రమం చేయమని చెప్పండి అధ్యక్ష. కాకపోతే ఏంటి అధ్యక్ష, ఇది 10 మంది ఉన్నారు రౌడీల్లా బిహేవ్ చేస్తా ఉన్నారు. వీధి రౌడీలు కూడా వీళ్ళకన్నా బెటర్.
అంత దారుణంగా బిహేవ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఒక వ్యవస్థ అనేది నిలబడాలి అంటే ఒక వ్యవస్థలో వీధి రౌడీలు ఎక్కడైనా కనిపిస్తే ఆ వీధి రౌడీని ఏరివేసే కార్యక్రమం చేయకపోతే ఈ వ్యవస్థ బాగుపడదు అధ్యక్ష. దయచేసి మార్షల్ని పిలిపించండి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.